హే గాయస్, వెల్కమ్ ఎవ్రీవన్. మీరు ఈ వీడియోలో చూసుకుంటే మీ జీమెయిల్ ద్వారా మోర్ దాన్ 25 MB ఉన్న ఫైల్స్ ఆర్ ఫోల్డర్స్ అనేవి వేరే వాళ్ళకి ఎలా షేర్ చేయాలి త్రూ జీమెయిల్ అనేది తెలుసుకోబోతున్నారు. సో మోర్ దాన్ 25 MB అంటే 25 MB కన్నా ఎక్కువ, అంటే మనకి 25 MB వరకే మనకి లిమిట్ అయితే ఉంటుంది జీమెయిల్ ద్వారా మనకి ఏదైనా ఫైల్స్ ఆర్ ఫొటోస్ ఆర్ ఏదైనా సెండ్ చేయడానికి అనేది. సో దానికి మించి ఎలా షేర్ చేయాలి అని చెప్పి నేను మీకు ఈ వీడియోలో అయితే చెప్తాను. ఫస్ట్ మీరు మీ జీమెయిల్ అయితే ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకున్న తర్వాత మీరు నార్మల్గా మెయిల్ ఎలాగైతే పంపిస్తారో కంపోజ్ మీద అయితే క్లిక్ చేసుకోవాలి. కంపోజ్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు 2 అడ్రస్ అనేది ఉంటుంది. ఇక్కడ ఎవరికైతే పంపించాలనుకుంటున్నారో మీరు వాళ్ళ మెయిల్ ఐడి అయితే మీరు అక్కడ టైప్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ మీరు ఇక్కడ చూసుకుంటే నేను నార్మల్గా ట్రై చేస్తాను. ఇక్కడ అటాచ్ ఫైల్ అని ఉంది కదా, నా దగ్గర ఆల్రెడీ ఒక ఫైల్ అయితే ఉన్నది మోర్ దెన్ 25 MB ఉన్నది. సో ఇక్కడ మీరు చూసుకుంటే దీని సైజ్ చూస్తే మీకు 102 MB అయితే ఉన్నది. సో జిప్ చేసి నేను దాన్ని అయితే ఇక్కడ ఓపెన్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో మీరు ఇక్కడ చూసుకుంటే యువర్ ఫైల్ ఈజ్ లార్జర్ దెన్ 25 MB, ఇట్ విల్ బి సెంట్ యాజ్ అ గూగుల్ డ్రైవ్ లింక్ అని చెప్పేసి అయితే కనబడుతుంది కదా. సో నార్మల్గా మీ ఫైల్ కానీ మోర్ దెన్ 25 కానీ ఉంటే అది గూగుల్ డ్రైవ్కి లోకి లింక్ చేసుకొని అది మీ ఫైల్ లింక్ అనేది వాళ్ళకి పంపిస్తుంది. సో ఇది కానీ ఆటోమేటిక్గా అవ్వకపోతే మాన్యువల్గా ఎలా చేయాలో మీకు చెప్తాను. సో ఇక్కడ మీరు చూసుకుంటే మనకి కిందన ఇన్సర్ట్ ఫైల్, ఇక్కడ మీకు గూగుల్ డ్రైవ్ సేమ్ లోగోలాగా అయితే మనకి కనబడుతుంది ఇన్సర్ట్ ఫైల్ యూజింగ్ డ్రైవ్ అని చెప్పి. ఇక్కడ మీరు చూసుకుంటే దాని మీద అయితే క్లిక్ చేస్తారు. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు చూసుకుంటే నేను ఆల్రెడీ గూగుల్ డ్రైవ్లోకి అయితే నేను ఆ ఫైల్ అనేది అప్లోడ్ చేసేసాను. నార్మల్గా మీకు గూగుల్ డ్రైవ్లోకి ఎలాగ ఫైల్స్ ఆర్ ఫోల్డర్స్ అనేవి అప్లోడ్ చేయాలి తెలియకపోతే ఆల్రెడీ వీడియో అయితే చేశాను, మీరు దాన్ని అయితే చూడొచ్చు, నేను పైన సజెషన్స్లో ఇస్తాను. నెక్స్ట్ ఇక్కడ మీరు చూసుకుంటే నేను ఆల్రెడీ ఇక్కడ ఫైల్ అయితే అప్లోడ్ చేసేసాను. సో దీని మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు యాజ్ యూ హ్యావ్ సెలెక్టెడ్ మోర్ దెన్ 25 MB టు అటాచ్ దిస్ ఈమెయిల్ అని చెప్పి అయితే వచ్చింది. ఆల్రెడీ ఇది 25 MB మించి ఉన్నదని చెప్పి చిన్నది అయితే చూపిస్తుంది. సో ఇక్కడ మీరు ఇన్సర్ట్ మీద క్లిక్ చేసిన వెంటనే మనకి ఇక్కడ చూసుకుంటే మన లింక్ అనేది ఇన్సర్ట్ అయిపోతుంది, మన ఫైల్ లింక్ అనేది. సో ఇక్కడ మీరు సెండ్ అని క్లిక్ చేసిన వెంటనే మీకు ఎవరికైతే మీరు 2 అడ్రస్ ఇచ్చారో వాళ్ళకైతే ఇంత ఈజీగా అయితే మెయిల్ అయితే అయిపోతుంది. నేను సెండ్ అయితే చేసేసాను. సో మెసేజ్ సెండ్, ఇక్కడ మీరు చూసుకుంటే మెయిల్ అయితే సెండ్ అయితే అయిపోయింది. సో వాళ్ళు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అనుకుంటే ఇదిగోండి, ఇక్కడ జస్ట్ మీరు దీని మీద అయితే క్లిక్ చేస్తారు వాళ్ళకి వచ్చిన మెయిల్ అయితే. దాని మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మీకు చూసుకుంటే వాళ్ళకి డైరెక్ట్గా ఇలా డౌన్లోడ్ ఆప్షన్ అయితే వచ్చేస్తుంది. ఇంకా డైరెక్ట్గా ఎంత MB ఉన్నదైతే వాళ్ళకి ఫైల్ ఆర్ ఫోల్డర్ అనేది ట్రాన్స్ఫర్ అయిపోతుంది, ఐ మీన్ డౌన్లోడ్ అయిపోతుంది ఈజీగా. సో ఇది మోర్ దెన్ 25 అప్ టు మీకు డ్రైవ్లో ఎంత స్పేస్ అయితే ఉంటుందో, మీరు ఎన్ని ఫైల్స్ అయితే ఎన్ని ఫోల్డర్స్ అయితే పెట్టుకోవచ్చో మీకు అంత వరకు మీకు లిమిట్ అయితే ఉంటుంది మీ డ్రైవ్ స్టోరేజ్ బట్టి. సో ఇంత ఈజీగా అయితే మీ ఫైల్స్ ఆర్ ఫోల్డర్స్ అనేవి మోర్ దెన్ 25 MB ఉన్నవి మీ జీమెయిల్ ద్వారా అవతల వాళ్ళకి ఎలా షేర్ చేయాలి అని చెప్పి తెలుసుకున్నారు. మీకు కానీ ఈ వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు దాకా కానీ మీరు నా ఛానల్ కానీ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.